పెద్దగా నల్లగా ఉంటే ఏం వాడతారండి? ఫినాయిల్ వాడతారు అండి. మనం ఇప్పుడు కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు వండే విధానం తెలుసుకుందామండి. చెప్పండి అటుకుల అన్నమ్మ గారు. పామతో పక్కడు వంట రెడీ అయిపోతుంది. పెట్రోల్తో చేసే పామతో పక్కడు వంట రెడీ అయిందండి. అబ్బా వాసన భలే ఉంది. కొంచెం టేస్ట్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు మనము ఈ వెంట మంచిగా ఏదేదో వెరైటీ వెరైటీ పదార్థాలతో మన అటుకుల ఆండాలమ్మ గారు చెప్పారు. ఇప్పుడు దానికి రుచి చూసే ముందు ఒక చిన్న బ్రేక్. 3 నెలలు వాడండి, 6 నెలలు పోకండి. ఇప్పుడు మన అటుకుల ఆండాలమ్మ గారు ఏదో పాముతో చేశారు, పాములతో పకోడీ చేశారు. దాన్ని రుచి చూద్దాం. చాలా బాగుంది.